నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమోటాక్స్ నేను మీ హైమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఒక ముఖ్యమైన వీడియో ధనుర్మాసంలో కాచ్యాయని అమ్మవారి పూజా విధానం అలాగే వ్రతంగా చేసే వాళ్ళైతే ఏ విధంగా చేయాలి లేదా ధనుర్మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఎప్పుడెప్పుడు ఈ పూజ చేసుకోవచ్చు ఎవరెవరు చేయొచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా వివరంగా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి అయితే ముఖ్యంగా కాచ్యాయని వ్రతం అనేది వివాహం కోసం చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు లేదా సంతానం కోసం చూస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అలాగే ఉద్యోగం కోసం ఏ సమస్యతో బాధపడుతున్నా అమ్మవారి పూజ అనేది కాచాని వ్రతాన్ని కానీ పూజను కానీ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వివాహం కోసం చూస్తున్న అమ్మాయి అబ్బాయిలు కానీ సంతానం కోసం చూస్తున్న మహిళలు కానీ ఈ వ్రతాన్ని ఎక్కువ అమ్మవారికి చేస్తూ ఉంటారు అయితే కాచని అమ్మవారి పటం వెనకాలని పెట్టాను కదా ఆ విధంగా ఉంటుంది శివుని స్వామివారి తొడ మీద కూర్చున్న అమ్మవారిగా పట్టణ చిత్రపటం అయితే మనకు ఉంటుంది ఈ పూజలో ముఖ్యంగా మనం పూజించుకోవాల్సింది పసుపు గౌరీని చేసుకుని పూజించుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా పసుపు కొమ్మును కూడా ధరింపచేయాలి ఇది మెయిన్ డౌట్ అనమాట అందరికీ కూడా పసుపు కమ్మును కంపల్సరీగా అమ్మవారికి వెయ్యాలనేది కాచయని వ్రతంలో వేస్తాం ఎందుకనంటే పెళ్లి కోసం చేస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వేస్తారు సౌభాగ్యం కోసం చూస్తున్న వాళ్ళం కూడా మనకి పసుపు కుంకాలే మెయిన్ కాబట్టి అటువంటి అమ్మవారికి ఆ భాగ్యం మనకి ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారికి ఆ విధంగా పసుపు కొమ్మను ధరింపజేస్తాం అదొక సూత్రం లాగా అనమాట ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయి అయితే కంపల్సరీ పూజ చేసినప్పుడు అమ్మవారికి ఆ పసుపు సమర్పించిన తర్వాతే పూజని మొదలు పెడతారు ఇక్కడ అలాగే నేను రాతి గౌరమ్మ అంటే వంశపారంపర్యంగా అత్తయ్య గారి వాళ్ళ నుంచి రాతి రాతిగౌరమ్మను కూడా పెట్టాను పీట మీద అలాగే నాకు దగ్గర ఉన్న రాతి గౌరమ్మ సెట్ను కూడా ఇక్కడ నేను పూజలో పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే రాతి రాతిగౌరవను కూడా పెట్టుకోండి రాతి రాతిగౌరవం ఉన్నా లేకపోయినా పసుపు గౌరీని మాత్రం కంపల్సరీ మనం ఈ పూజలో పూజించుకోవాల్సి ఉంటుంది అయితే కాత్యాయని వ్రతపరంగా చేయాలి అనుకున్న వాళ్ళకి నియమాలు వేరుగా ఉంటాయి ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు ఉపవాసం ఉండాలి అసలు ఈ పూజ ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే కలశం ఆనవాయితీ వాళ్ళైతే ఎలా చేసుకుంటారు కలశం ఆనవాయితీ లేనివారైతే ఆ కాత్యాయని వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు అనేది నేను వీడియోస్ పెట్టున్నాను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అయితే ధనుర్మాసంలో ముఖ్యంగా అమ్మవారి పూజ ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ఈ విధంగా అమ్మవారికి ఎప్పుడు కాచాయని వ్రతం అమ్మవారిని పూజిస్తున్నా కూడా ఎరుపు ఒత్తులు ఎరుపు అక్షంతాలతో ఎరుపు పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అందుకని అడుగున మీరు గమనించినట్లయితే నేను ఎరుపు క్లాత్ని కూడా వేశాను మొదటిగా వినాయకుడికి కూడా అంటే గణపతిని కూడా ఆరాధించిన తర్వాత ఈ దీపారాధన చేసి గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారికి పూజ అయితే ధనుర్మాసంలోనే ఎందుకు ప్రత్యేకత కూడుకుంది అని అంటే సాక్షాత్తు గోదాదేవి అమ్మవారే ఈ కాచ్యాయని వ్రతాన్ని చేసి ఆ శ్రీమన్నారాయణని శ్రీరంగనాథుని రూపంలో పతిగా పొందిందట అమ్మవారు సాక్షాత్తు స్వయంగా చేసిన వ్రతం కాబట్టి కాచాయని వ్రతానికి వివాహం కావలసిన వారు చేస్తే గనక అంత మంచి వరుడు లభిస్తారని అంటూ ఉంటారు అలాగే అబ్బాయిలు కూడా ఈ వ్రతాన్ని చేసే వెసులుబాటు ఈ పూజకు ఉంటుందన్నమాట అలాగే ఎంతోమంది గోపికలు కూడా బృందావనంలో ఈ కాచాయని వ్రతాన్ని ఆచరించే శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందుతారట అందుకని కావలసిన పెళ్లి కావలసిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించవలసి ఉంటుంది అయితే కాచాయని వ్రతం ఇంతవరకు మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఈ ధనుర్మాసంలో ఎంతో విశిష్టత కాబట్టి ఒక మంగళవారం చూసి ఈ కాచాయని వ్రతాన్ని మీరు మొదలు పెట్టుకోవచ్చు లేదా ఆల్రెడీ కాచాయని వ్రతం ము మాసంలో ఎలా ఈ వ్రతాన్ని మళ్ళీ చేయాలా అని అంటే వ్రతం పరంగా చేసాము అనుకున్న వాళ్ళు మళ్ళీ వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు మళ్ళీ చేయాలి అని అనుకుంటే ఎన్నిసార్లు అమ్మవారికి చేసుకోవచ్చు లేదా ఇలా ధనుర్మాసం ప్రతిరోజు కూడా మీరు నిత్యంగా ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడ వచ్చేసి ఈ విధంగా చిత్రపటం పెట్టుకొని ఆ చిత్రపటానికి ఎర్రటి పూలను కానీ సమర్పించి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసి ఎరుపు అక్షింతలతో రోజు కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి చిత్రపటానికి ఈ పసుపు ముద్దని తయారు చేసుకొని కొంచెం ఆ పసుపుని ఒక వారం పాటైనా మనం ఆ పసుపు ముద్దకి రోజు పూజ చేసుకోవచ్చు మంగళ శుక్రవారాలు కాకుండా ఆ పసుపుని వచ్చేసి ఒక వాటర్లో కలిపేదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఆ పసుపు ముద్దను తయారు చేసుకుని మళ్ళీ పూజనే చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పసుపు అనేది కొంచెం మన క్రాక్స్ లాగా ఇస్తుంది కాబట్టి గౌరీదేవి అమ్మవారు కొన్ని రోజులు అంటే ఒక వారం పాటు పూజ అంతా అయ్యే వరకు ఆ పసుపు ముద్దనే వాడుకోవచ్చు తర్వాత అమ్మవారికి ఉద్వాసం చెప్పి మళ్ళీ ఆ పసుపు నీళ్ళలో కలిపేసి వాటర్లో కలిపేసి పచ్చని చెట్టు మొదట్లో పోసి మళ్ళీ పసుపు ముద్దని ఫ్రెష్గా పెట్టుకొని మళ్ళీ ఆవాహనం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ ధనుర్మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు లేదా మీరు ధనుర్మాసంలో వచ్చే మంగళవారాలు ముఖ్యంగా గౌరీదేవికి ఎప్పుడు పూజ చేస్తున్నా మంగళవారాలు అయితే అమ్మవారికి కాచైని వ్రతం పరంగా ఆచరిస్తే సాయంత్రం ప్రదోషకాల సమయంలో మనం వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అయితే ఈ ధనుర్మాసంలో పూజ వచ్చేసరికి ఉదయమైనా చేసుకోవచ్చు అమ్మవారికి ఈ విధంగా సాయంత్రం చేసుకోవచ్చు మామూలుగా పూజ చేసేటట్లయితే కనుక మనం ఎటువంటి ఉపవాసం ఉండనక్కర్లేదు లేదు పూజ చేసేంత వరకు పాలు కాఫీలు అలాంటివి తీసుకుంటూ పూజ చేసుకోవచ్చు టిఫిన్ అనేది తినకుండా కానీ వ్రతానికైతే కనుక కొన్ని నియమాలు ఉన్నాయి అంటే ఉపవాస నియమాలు ఏమేమి తినాలి ఏమేమి నైవేద్యాలు పెట్టాలి ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో షేర్ చేస్తున్నాను కాబట్టి అక్కడ చెక్ చేయండి ఆ వీడియోస్ చెక్ చేయండి వ్రతం పరంగా చేయాలనుకున్న వాళ్ళు కానీ ధనుర్మాసంలో అమ్మవారికి వివాహం కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధనుర్మాసం ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏవైనా అర్చించడం కానీ రోజు మేము తినే తినేవాళ్ళము రోజు పూజ చేసుకోవడానికి ఇంట్లో కుదరదు మేము రోజు చేయలేము అనుకున్న వాళ్ళు ఈ ధనుర్మాసం అంటే మనకి జనవరి పదమూడు భోగి రోజు వరకు కూడా ఎన్ని మంగళవారాలు వస్తాయి వస్తాయో మనకి అన్ని మంగళవారాలు కూడా మనం అమ్మవారికి ఈ విధంగా సింపుల్గా పసిముద్దను పెట్టుకొని అమ్మవారికి ఆవాహనం చేసి చక్కగా ఉపచారాలతో అష్టోత్తరం చదువుకోవచ్చు రోజు పూజ చేసేలా వాళ్ళైతే కనుక ఒక అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుందండి అమ్మవారిని భక్తి నమ్మకంతో చక్కగా మీ సంకల్పం మంచి అబ్బాయి కావాలా మంచి అమ్మాయి కావాలా అది సంకల్పం అనేది అమ్మవారికి చెప్పుకొని అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి అప్పాలు నైవేద్యం పెట్టగలిగితే నైవేద్యంగా అప్పాలు చెరుకుముక్కులు నైవేద్యంగా పెట్టండి లేదా పానకం వడపప్పు చలిమిడి దానిమ్మ గింజలు కానీ ఇటువంటివి అమ్మవారికి ఎరుపుకు సంబంధించిన పళ్ళు కదా దానిమ్మ అమ్మవారికి ఎరుపు కలర్ ఇష్టం కాబట్టి అటువంటివైనా అమ్మవారికి పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు అయితే ఈ వ్రతం పరంగా కొంతమంది డౌట్ అయితే అడుగుతున్నారు నేను ఆ డౌట్స్ అన్ని కూడా మరొక వీడియోని సపరేట్గా పెడదామనుకుంటున్నాను కాబట్టి మీకు ఈ కాచ్యాయని వ్రతాంతరంగా వ్రతం పరంగా కానీ లేదా కాచైని ఈ అమ్మవారి పూజలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఈ వీడియో కింద ఫ్రెష్గా మీరు కామెంట్ అయితే చేసినట్లయితే నేను ప్రత్యేకంగా మీ డౌట్స్ అన్నీ తీరిసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది మీకే కాదు చాలా మందికి ఉపయోగపడుతుంది నన్ను చాలా మంది స్టిల్ ఇంకా వ్రతం గురించి డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ పూజా విధానం షేర్ చేస్తున్నా అయితే మెయిన్గా వచ్చేసి ఒకటి రెండు డౌట్స్ కూడా చెప్తాను అంటే ఆల్రెడీ వ్రతం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మవారిది ఆ వ్రతం చేసిన వాళ్ళు మళ్ళీ మేము ఈ ధనుర్మాసులు ప్రతిరోజు చేయాలని అడుగుతున్నారు వ్రతం అని అంటే మామూలుగా మనం ఏడు వారాలు ఎనిమిదో వారం ఉద్యాపనతో ఎనిమిది వారాలు చేసుకుంటాం మరి ధనుర్మాసంలో రోజు వ్రతం పరంగా చేసుకుంటూ రోజు కథ చదువుకోవాలా అంటే అలా అక్కర్లేదండి అంటే అది చేయగలిగితే రోజు చేసేవాళ్ళు ఉంటారు కానీ కానీ వ్రతం అనేది కలసం పెట్టి లేదా కలసం లేకుండా కానీ అన్ని ఉపచారాలతో పూజ చేసి అమ్మవారిని ఆవాహనం చేసి అష్టోత్తర చదనామాలతో కథ చదువుకొని ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఉద్యాపన ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చేయలేకపోయినా ఈ ధనుర్మాసం రోజు కూడా అమ్మవారికి అష్టోత్తరమైనా చదువుకుంటే చాలా మంచిది లేదా కనీసం మంగళవారాలైనా సరే అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసి అష్టోత్తరం చదువుకొని కథ అలా మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కథ చదవాలి కలసం పెట్టాలి ఇవన్నీ అంటే కనుక అది వ్రతం కిందకి వస్తుంది కాబట్టి ఇన్ని మంగళవారాలు ఉంటుంది దానికి ఆ వ్రత అనేది పూర్తిగా చేయవలసి ఉంటుంది ఉద్యాపం చేయవలసి ఉంటుంది ధనుర్మాసంలో అయితే అమ్మవారిని ఈ విధంగా ఆరాధించవచ్చు ఒకవేళ వ్రతం పరంగా మేము మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఒక మంగళవారం చూసుకొని ధనుర్మాసంలో మొదలు పెట్టండి సాక్షాత్ అమ్మవారే స్వయంగా చేసిన వ్రతం కాబట్టి మంచి ఫలితాలు అయితే ఉంటాయి సౌభాగ్యం పెళ్ళి కావాల్సిన వాళ్ళే కాదండి పెళ్ళి అయిన వాళ్ళు కూడా మన భర్త సుఖంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సౌభాగ్యం మనకి ఇవ్వాలి అని చెప్పి అమ్మవారిని పూజిస్తూ ప్రార్థిస్తూ ఈ విధంగా కాచేని అమ్మవారి పూజతే చేసుకుంటారనమాట పూజలో పెట్టుకున్న పసుపు ముద్దను కూడా ఏ రోజు పూజ చేసుకునే రోజు కదిలిచద్దు అలా మంగళవారాలు మాత్రమే చేస్తాం అనుకున్న వాళ్ళైతే కనుక ఈ పూజని మామూలుగా పూజ మాత్రమే చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే కనుక మంగళవారం కూడా తీయద్దు బుధవారం పూట మళ్ళీ అమ్మవారికి పూజనే చేసి పాలు కానీ పండుగ నైవేద్యం పెట్టి ఆ తర్వాత పసుపుని గ్లాస్ వాటర్లో కలిపేసేసి ఎక్కడ పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి తులసి అలాంటి పచ్చని మ మొదట్లో పోసేయచ్చు మళ్ళీ వచ్చే మంగళవారం మీరు పూజ చేసుకోలేదు వ్రతం పరంగా మొదలు పెడితే మాత్రం ఇన్ని మంగళవారం లెక్క ఉంటుంది అవన్నీ కూడా ఆ వ్రతం వీడియో నేను చెప్పున్నాను ఆ నియమాలు ఏంటి అనేవి ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి మీకు ఏదైనా వ్రతం పరంగా కానీ కాచాయిని వ్రతం పరంగా కానీ లేదా ఈ పూజలో కానీ ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీరు ఇక్కడ ఒకసారి నాకు ఫ్రెష్గా కామెంట్ అయితే పెట్టండి నేను డెఫినెట్గా ఇవన్నీ కూడా తీరుస్తూ మరొక వీడియోని అందరికీ ఉపయోగపడే విధంగా నేను అప్లోడ్ అయితే చేస్తాను ఐ హోప్ ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాచనీ అమ్మవారి పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం